రానున్న ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే నియోజకవర్గ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోన్న ఆయన ఇవాళ కాకినాడలో పార్టీ జోన్ 2 నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 5 లోక్సభ స్థానాలకు చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరవుతారు. సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. రాయదుర్గం, అనంతపురం, జనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. 45 రోజుల పాటు 35 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించేలా షెడ్యూల్ రూపొందించారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గుడివాడ సీటు గెలిచి తీరాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. త్వరలో అభ్యర్థిని ఖరారు చేస్తామని, టీడీపీ విజయానికంతా కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. గుడివాడ, కైకలూరు నియోజకవర్గాలపై సమీక్షించిన చంద్రబాబు నేతల పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఇన్ఛార్జి పదవి ఆశిస్తోన్న సభ్యుల పనితీరును మరోసారి సర్వే చేయించి అభ్యర్థిని ఖరారు చేస్తామన్నారు. గత 4 రోజులుగా వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. కందుకూరు, గుంతకల్లు, అనకాపల్లి, యలమంచిలి, కైకలూరు నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. కందుకూరు నేతల మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాల్ని పరిష్కరించారు. నాయకులు ఒక్కటిగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. గుంతకల్లు నియోజకవర్గ ఇన్ఛార్జి జితేంద్రగౌడ్ పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. గుంతకల్లు నియోజకవర్గ పరిస్థితిపై త్వరలోనే స్థానిక నేతలందరితో సమావేశం కానున్నట్లు చెప్పారు. అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య విభేదాలపై చంద్రబాబు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ, నాగజగదీశ్వరరావు వర్గాలు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. స్థానికంగా గ్రూపులను సహించేది లేదని హెచ్చరించారు.